ప్రపంచ పోరాట యోధుడు క్యూబాలో పుట్టి మరి ప్రపంచ యువకునిగా యూత్ ఐకాన్గా మనటువంటి చేగు వీరాకు సంబంధించినటువంటి కూతురు మరి మనవరాలు మరి హైదరాబాద్ కేంద్రంకి వచ్చేసి మరి మనం సంబంధించిన సందర్భంగా మరి ఈనాటిలో వచ్చినటువంటి మరి వారి యొక్క ఇంటర్వ్యూలో భాగంగా పలు మరి పలు జర్నలిస్టులు అటువంటి వారి యొక్క దేశ అభివృద్ధి ఎలా ఉంది అనే దానిపైన మరి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. ఇక అనగాలిన వర్గాల ప్రేమికుడు చేగు వీరా, ఇక నాన్నతో గడిపిన మధుర క్షణాలు, క్యాస్ట్రోది నాది తండ్రి కూతుర్ల బంధం, వైద్య రంగంలో చక్కటి ప్రగతి సాధించిన క్యూబా, మహిళల హక్కుల పరిరక్షణకు మా దగ్గర పటిష్ట చట్టాలు. ఇక ఈనాడు ముఖాముఖిలో చేగువేరా కుమార్తె అలైదా. ఇక తన తండ్రితో గడిపింది అతి కొద్ది కాలమే అయినా ఎన్నో మధుర స్మృతులు మిగిల్చిందని క్యూబా విప్లవ పోరాట యోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా అన్నారు. ఆయన జీవితంలో ఆఖరి రోజున డైరీలో రాసుకున్న పేజీలను చదువుతుంటే కన్నీళ్లు ఆగలేదని ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఇక చివర వరకు ఆచరించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన విప్లవ యోధుడు తన తండ్రి అని గర్వంగా చెప్పారు. తమ దేశంలో వైద్య రంగం మహిళా సాధికారతల గురించి సగర్వంగా వివరించారు. గత కొద్ది రోజులుగా తన కుమార్తె ప్రొఫెసర్ ఎస్తేపానియా చేగువేరా మనవరాలతో కలిసి భారత్లో పర్యటిస్తున్న డాక్టర్ అలైదా ఆదివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా మరి ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు పంచుకున్నారు. ఇక మీ నాన్నతో జ్ఞాపకాలు, నాకు 4.5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన కాంగో కోసం వెళ్ళిపోయారు. నాకు సుమారు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాన్నను బొలీవియాలో చంపేశారు. ఆయన ఒక గెరిల్లా యోధుడు, రోజంతా పనిచేసేవారు. వారాంతరాల్లో స్వచ్ఛంద సేవలో పాల్గొనేవారు. ప్రజలు చైతన్యం నింపేందుకు కృషి చేసేవారు. ఉదయం 5 గంటలకు నన్ను నిద్రలేపి ఇక చెరుకు తోటలో కోతులకు తీసుకువెళ్ళేవారు. నేను చెరుకు గడలు తింటూ ఆయన అక్కడే వారితో ఏం మాట్లాడుతున్నారో వినేదాన్ని. ఖాళీ ఉన్నప్పుడు నాన్న తన వీపు మీద నన్ను ఎక్కించుకొని గుర్రం మాదిరిగా ఆడించేవారు. అమ్మపై ప్రేమతో నాకు కూడా ఆమె అలైదా పేరే పెట్టారు. నాన్న దూరంగా ఉన్న ఆయన ఎలా ప్రేమించాలో అమ్మ నేర్పింది. నాకు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేతిరథతో ఉన్న ఒక డైరీ ఇచ్చి చదవమంది. ఎవరు రాశారో చెప్పలేదు. అది చదువుతున్న కొద్దీ అందులో లీనమయ్యాను. మధురమైన అనుభూతికి లోనయ్యాను. తర్వాత తెలిసింది ఆ డైరీ రాసింది మా నాన్నని. అలా మెల్లమెల్లగా ఆయన పుస్తకాలు చదివాను. దానికి సంబంధించిన దాంట్లో మరి క్వశ్చన్స్ మరి ప్రశ్నలు అడిగారు. దానికి సంబంధించిన మరి ఎట్లా ఉంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చేగువేరా రాసిన బొలీవియా డైరీస్ ప్రత్యేకతలు ఏమిటి? నేను చివరిగా చదివినది బొలీవియా డైరీస్ చదువుతుంటే కన్నీళ్ళు ఆగలేదు, హృదయం పిండేసినట్లయింది. డైరీలో చివరి పేజీని ఆయన జీవితంలో ఆఖరి రోజు, ఎన్ని అడ్డంకులు కష్టాలు ఎదురైనా భవిష్యత్తులో ఆశ కోల్పోకూడదైన డైరీని చదివితే అర్థమవుతుంది. నా దృష్టిలో అది ఒక అద్భుతమైన పుస్తకం. ఆయన అణగారిన వర్గాల ప్రేమికుడు, ప్రపంచమంతటా అణచివేత గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవాడు. బొలీవియా డైరీస్లో ఒక భాగాన్ని మేము మ్యాన్ ఆఫ్ ది సోషలిజం పేరిట పుస్తకంగా తీసుకొచ్చాం. ప్రస్తుతం నేను చేగువీరా వైద్యం అనే పుస్తకం రాస్తున్నాను. దీనికి సంబంధించినట్టు మరొకటి, ఇక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు ఫిడెల్ క్యాస్ట్రోతో మీకున్న అనుబంధం ఏమిటి అని అడగగా, మరి ఆయనది నాది తండ్రి కూతుర్ల అనుబంధం. నాన్న చనిపోయాక క్యాస్ట్రోని అన్నీ తానే నన్ను చూసుకున్నారు. మా నాన్న కంటే ఆయనతో ఎక్కువ కాలం గడిపాను. 1987లో నాకు పెళ్లి సమయానికి క్యాస్ట్రో రావడం ఆలస్యమైంది. ఆయన రాత్రి 11:30 గంటలకు వచ్చాక పెళ్లి చేసుకున్నాను. మరి మీ దేశంలో మహిళల హక్కుల పరిరక్షణ ఎలా ఉంది అని అడగగా, క్యూబాలో విప్లవోద్యమం ప్రారంభంలోనే మహిళల సమాఖ్య ఏర్పడింది. ఇక మహిళలకు పురుషులకు సమానంగా 100% సమానత్వం ఉంది. ఇద్దరికి సమాన పనికి సమాన వేతనం లభిస్తాయి. అన్ని రకాల పోట్లకు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా పాల్గొంటారు. క్యూబా వైద్య రంగంలో 72% మంది మహిళలే ఉన్నత స్థాయిలోనూ సమానంగా హోదాలకు అన్వయిస్తున్నారు. మహిళల హక్కుల పరిరక్షణ పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. ప్రసవానికి ముందు 2 నెలలు, ప్రసవ తర్వాత 9 నెలల వరకు వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి. తర్వాత మరో మూడు నెలలు 75% వేతనంతో మరి కూడిన సెలవులు తీసుకోవచ్చు. తర్వాత కొత్త చట్టం రాబోతుంది. ప్రసవం తర్వాత 6 నెలల వరకు మరి తల్లి
తల్లి పూర్తి వేతనంతో కూడిన సెలవు తీసుకుని తర్వాత ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అక్కడ నుంచి 6 నెలల వరకు శిశువు బాధ్యతను తండ్రి స్వీకరించాలి. అతడికి కూడా పూర్తి వేతనంతో సెలవు ఇవ్వాలనే చట్టంపై కసరత్తు జరుగుతోంది అని చెప్పారు. ఇక క్యూబాలో వైద్య వ్యవస్థ పటిష్టంగా ఎదగడానికి సాగిన కృషి ఏమిటి? కరోనా తాకిడికి అగ్ర రాజ్యాలు కూడా అల్లకల్లోలమైపోయాయి నేపథ్యంలో క్యూబా ప్రపంచ దేశాలకు మరి వైద్యం మందులు అందించింది. నేను పిల్లల వైద్య నిపుణురాలని అంగోలో దేశానికి వెళ్ళి వైద్య సేవలు అందించాను. ఎలాంటి అడ్డంకులున్నా క్యూబా ఆ దేశీయులు సేవలకు వెనుకాడరు. ఇక ఖతర్లో 4 ఆసుపత్రులు ఉంటే వాటిలో అత్యధిపకులు క్యూబా వైద్యులే. కరేబియన్ దేశమైన హైతీలో మరో క్యూబా వైద్య బృందం సేవలు అందిస్తోంది. ఇక హైతీ ప్రజలు డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేకపోతే ఖతర్ నుంచి మాకు వచ్చే డబ్బులో ఆ కొంత భాగాన్ని హైతీకి చెల్లిస్తున్నాం. బొలీవియాలో చేగువేరా స్మారక ఆసుపత్రి ఉంది. ఇక్కడ పనిచేసే వైద్యులు 80% అమెరికన్లే. వీరు స్థానికులను వివక్షతో చూసేవారు. క్యూబా వైద్యులు అక్కడికి వెళ్ళాక వివక్ష తగ్గిపోయింది. క్యూబాలో లాటిన్ అమెరికా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రారంభించాం. ఇందులో లాటిన్ అమెరికా దేశాల విద్యార్థులకు పూర్తి ఉచితంగా వైద్య విద్యను అందిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 17,000 మంది శిక్షణ పొంది నిష్ణాతులయ్యారు. ఈ మధ్య కాలంలో సాధించిన అద్భుతమైన అభివృద్ధి ఇది. ఇక్కడ చిన్నారులకు 14 రోగనిరోధక టీకాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఒకప్పుడు 1,000 మంది పిల్లలు పుడితే 60 మంది చనిపోయేవారు. ఇప్పుడు అది 5కు తగ్గింది. పేదవారిలా పుట్టిన ధనవంతులుగా చనిపోతాం అనేది మా నినాదం. ఎందుకంటే మాకు ప్రభుత్వం సామాజికంగా మరి ఆర్థికంగా వైద్యపరంగా సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి. ఇక అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎలా తట్టుకొని నిలబడగలిగారు? అమెరికా ఆర్థిక ఆంక్షలు ఒకప్పుడు అన్ని రకాలుగా క్యూబా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశాయి. వాళ్ళు 50 ఏళ్ల పాటు క్యూబాను తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. నాణ్యమైన భూములు అమెరికన్ చేతుల్లో ఉండేవి. అమెరికా దృష్టిలో క్యూబా ఒక క్యాసినో, మనీ లాండరింగ్ కోసం మా దేశాన్ని వినియోగించుకునేది. ఏళ్ల పోరాటాల ఫలితంగా క్యూబాలో పరిస్థితులు మారాయి. ఇతర దేశాలను వైద్యులకు ఇక అందించగలుగుతున్నామంటే విద్య వైద్యం పరంగా ఎంతగా ఎదిగామో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది కేవలం క్యూబాకు మాత్రమే చెందిన సామ్యవాద సమాజం. మేము దీన్ని నుంచి పక్కకు జరిగితే అమెరికా క్యూబాను నాశనం చేస్తుంది. చేగువేరా సిద్ధాంతాలను అనేక దేశాలు అనుసరిస్తున్నారు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు అని అడగగా, ప్రపంచంలో అనేక చోట్ల ఆయన చిత్రాలు ఉన్నాయి. ఇరాన్ వంటి చోట్ల కూడా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన కమ్యూనిస్టు అని వారికి తెలియదు. ఇంత వైరుధ్యం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వేస్తుంది. చేగువేరాలో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. కానీ ఆయన పూర్తి నిఖార్సైన కమ్యూనిస్టు. ఆ సిద్ధాంతంతోనే పనిచేశారు, జీవించారు. కమ్యూనిస్టుగానే చనిపోయారు. ఇది ఎప్పటికీ మర్చిపోయలేని వాస్తవం అని ఇక ఏదైతే మరి నిన్న ఆదివారం రోజున హైదరాబాద్ కేంద్రంగా మరి ఏదైతే మరి చేగువేరాకు సంబంధించిన కుమార్తె అలైదా గువేరా మనవరాలు ఏదైతే మరి ఎస్తే పానియాతో కలిసి మరి నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు. ఇందులో భాగంగానే మరి తమ దేశంలో క్యూబా దేశంలో మరి పురుష స్త్రీల సమానత్వం ఈక్వల్గా ఉంటుందని, దాదాపుగా 70% మంది కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలే డాక్టర్లుగా ఇతర దేశాలకు సేవలు అందిస్తున్నారు. ఇక కరోనా కాలంలో క్యూబా దేశం ఇతర దేశాలకు సేవలు అందించినటువంటి ఘనత, దాదాపుగా అక్కడ విద్య వైద్యానికి సంబంధించిన పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అనంతరం మరి ఏదైతే ఫ్రీగా చదివినటువంటి విద్యార్థులు తర్వాత దేశానికి సేవ చేస్తారు, అప్పుడు వారి జీతంలో నుంచి కొంత డబ్బు కట్ అవుతూ అలా మరి ఈ యొక్క వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే మరి చేగువేరాకు సంబంధించిన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, చేగువీరాలో మీరు ఏ విషయాన్నైనా తీసుకోవచ్చు. ఆయన మాత్రం పూర్తి కమ్యూనిస్టుగానే పుట్టాడు, కమ్యూనిస్టుగానే మరణించాడు, నికార్సైన కమ్యూనిస్టు అని మరి తన కుమార్తె సమాధానం ఇచ్చారు. ఇక ఆ దేశంలో మరికొంతగా అమెరికా సామ్రాజ్యవాదానికి సంబంధించిన దాంట్లో మరి కొంత స్థలాలను, ప్రధాన స్థలాలను వారి చేతిలో ఉంచుకొని మరి క్యూబా దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఒక వార్తని మనం చూసాం. ఇక దాంతో భాగంగానే అక్కడ మరి ఎక్కువగా ఫిడెల్ క్యాస్ట్రోతో మరి తన తండ్రి మరణం అనంతరం మరి ఫిడెల్ క్యాస్ట్రో అతని యొక్క బావగులు, కుటుంబ బావగులు చూసుకున్నట్లుగా మరి చూస్తున్నారు. ఇక అక్కడ పరిరక్షణ హక్కులు కూడా సమానంగా స్పోర్ట్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మహిళలకు సమానంగా ఉన్నట్లుగా మనం ఇదొకటి ఏదైతే మరి మొత్తానికైతే ప్రపంచ యూత్ ఐకాన్ మరి విప్లవ పోరాట యోధుడు మరి ఫిడెల్ క్యాస్ట్రో అనంతరం మరి చేగువేరా మరి వీరిద్దరూ ప్రపంచ మరి యూత్ ఐకాన్ పోరాట
వీరులుగా యోధులుగా మరొక మంచి కమ్యూనిస్టులుగా మనం వీరి యొక్క చరిత్రని తెలుసుకోవచ్చు. అందులో భాగంగానే మరి తమ కుమార్తె మనవరాలు ఇక మన ఏదైతే క్యూబాకు సంబంధించిన విప్లవ ఆ యోధుడు ఫిడెల్ మరి ఏదైతే మరి సంబంధించిన మరి చేగు వీర తన యొక్క కుటుంబ సభ్యులు మన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మరి ఈనాటితో పంచుకున్నటువంటి మరి తమ ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు.